మన ముఖ్య అతిథులు రాజా గారు వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకు దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైతే నేను బాప్టిజం తీసుకున్నానో మరి అదే మందిరంలో ఈ విధంగా సాక్ష్యము పంచుకోవటానికి ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నా ప్రారంభము ఏ విధంగా ఉన్నదో మీతోని నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. నా సాక్ష్యము కొన్ని విషయాల మీద ఆధారపడి ఉన్నది. ప్రేమ, జాలి, దయ, కరుణ, ఆప్యాయత, ఇవి మనిషి జీవితంలోని చాలా అవసరము కూడా. ప్రేమ లేకుండా మనము బ్రతకలేము. జాలి కావాలి మనిషికి, ఆప్యాయత కావాలి. మరి ఆ విధంగా నా జీవితంలోని నేను ఇవి పొందుకోలేకపోయాను. కేవలము క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే నేను ఇవన్నీ పొందుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నా యొక్క ప్రారంభము గురించి చెప్పాలంటే, మా తల్లి క్రైస్తవురాలు, బ్రిటిష్ ప్రాంతంలో పుట్టి షీజ్ అ బ్రిటిషర్. మరి మా నాన్న తమిళ్ బ్రాహ్మణుడు, అంటే హైందవ బ్రాహ్మణుడు, కోయంబత్తూరులో పుట్టాడు. వాళ్ళు ఎలా కలుసుకున్నారో మాత్రం నన్ను అడగకండి. ఆమె బ్రిటిష్లో లండన్లో పుట్టి ఈయన ఎక్కడో తమిళనాడులో కోయంబత్తూరులో పుట్టారు. ఎలా కలుసుకున్నారో మాత్రం నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. అది ఒక మర్మమే. అయితే సహజంగా నా తల్లి గురించి నాకు పెద్దగా జ్ఞాపకం లేదు. చాలా చిన్న వయసులోని నా తల్లి, నేను 5 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు తల్లి క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. గర్భసంచి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా తండ్రి గారితో కూడా ఎక్కువ కాలం మేము గడపలేదు. ఎందుకంటే తల్లి చనిపోయిన తర్వాత నాన్నగారు దుబాయ్లో పనిచేయటానికి, మస్కట్ అనే ప్రాంతంలో పనిచేయటానికి వెళ్ళిపోయి మమ్మల్ని, నాకు ఇద్దరు అక్కలు, నేను అందరికన్నా చిన్నవాడు కుటుంబంలో, మమ్మల్ని అక్కడ విడిచిపెట్టి వాళ్ళ అన్నయ్య ఇంట్లోని ఆయన మస్కెట్కి పనిచేయటానికి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు సాంప్రదాయాలు, అలవాట్లు, పద్ధతులు చాలా వేరే రకంగా ఉంటాయి. మీకు మరి తెలుసో తెలియదో, చాలా కష్టాలు పిల్లలుగా మేము ఎదుర్కొన్నాం. అంటే ఎప్పుడు ఒక మాట చెప్తానండి, సొంత వాళ్ళు సొంత వాళ్ళే, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే. పరాయితనము ఏ విధంగా ఉంటుందో సొంత కుటుంబం నుండే మేము అనుభవించామన్నమాట. ఎంత తమ్ముడు బిడ్డలైనా కూడా, పిల్లలైనా కూడా సొంత బిడ్డలుగా ఏనాడు చూసుకోలేకపోయారండి. మరి మానవక ఏమంటారు, అది ఒక స్వభావం అనుకోండి, లేకపోతే అలవాటు అనుకోండి. చిన్న వయసులో నుండి చాలా అవమానాలు పడ్డాం మేము. వాళ్ళ ఇంట్లో ఉంటుండగా ప్రేమ కూడా మేము నోచుకోలేకపోయాం. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఈరోజు కూడా నాకు తెలియదు. నేను మా తల్లి గురించి నాకు ఎక్కువ జ్ఞాపకాలు లేవు. తల్లిని నేను ఫోటోల్లోని చూడటం తప్ప ఆమెతో గడిపిన సమయములు నాకు ఎక్కువ జ్ఞాపకాలు కూడా లేవు. కానీ నా నాన్నగారితో నేను గడిపిన సమయము, అది సంతోషకరమైన సమయం మాత్రం నేను అనను. ఎందుకంటే మా నాన్నగారికి కొన్ని అలవాట్లు, మరి ఎక్కడి నుంచి వచ్చాయో భగవంతుడికే తెలుసు, దేవునికే తెలుసు. ఆ యొక్క అలవాట్లకి ఆయన జీవితాన్ని పాడు చేసుకొని మా యొక్క జీవితాలని కూడా ఆయన పాడు చేశాడు. చాలా ఇబ్బందులు పడ్డామండి. అంటే తాగుడికి అలవాటు అయిపోయి ఆయన తన జీవితాన్ని చాలా భయంకరమైన రకముగా ఆయన పాడు చేసుకున్నాడు. నేను 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయారు. ఆయన గుండెపోటుతో చనిపోయారు. తాగుడికి బాగా అలవాటు అయిపోయి ఆయన కార్డియాక్ అరెస్ట్ వచ్చి, నిజంగా భయంకరమైన మరణం అండి మా నాన్నగారు. ఈ రోజు వరకు కూడా కొన్నిసార్లు ఒక కలలాగా వస్తూ ఉంటే భయముతో లేచిపోతూ ఉంటాను. ఆయన ముఖము ఇప్పుడు వరకు కూడా నేను చాలా భయముతో చూస్తానండి. ఆయన మరణించిన రోజు ఆయన ముఖం చూస్తే నిజంగా అసలు ఆశ్చర్యపోయినండి. అంత వికారముగా మారిపోయింది ఆయన ఫేసు, చాలా భయంకరంగా ఉంది. ఆయన శవాన్ని దగ్గర కూడా వెళ్ళటానికి నేను భయపడ్డాను ఒక బిడ్డగా. ఆయన మరణించినప్పుడు అసలు కుటుంబము కానీ సమాజము కానీ ఏ విధంగా ఉంటుందో, తల్లి లేకుండా తండ్రి లేకుండా ఈ సమాజము నీకు ఏ విలువ ఇస్తుందో అనేది నేను అప్పుడు తెలుసుకున్నాను.
సహజంగా అందరం అనుకుంటామండి, మంచి లోకము, మంచి వాళ్ళు ఉన్నారు, అందరం మనం అనుకుంటూ ఉంటాం. కానీ మంచితనం అనేది నా సొంత కుటుంబంలోనే నేను చూడలేకపోయానండి. నాన్నగారు చనిపోయినప్పుడు కుటుంబీకులకు అందరికీ ఫోన్ చేసామండి. సొంత తల్లి కూడా కొడుకు శవాన్ని చూడటానికి రాలేదండి. ఆయన ఒక క్రైస్తవురాలని వివాహం చేసుకున్నాడనే ఒక కోపము వాళ్ళకి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాము కాబట్టి, పెరిగాము కాబట్టి మా తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు, మా నాన్న వాళ్ళ వైపుకి. వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ కుటుంబంలో అంత్యక్రియలు జరిపించటానికి కూడా ఎవరు రాలేదండి. 14 సంవత్సరాల వయసులో ఉన్నవాడిని నాకు ఏం తెలుస్తుందండి అంత్యక్రియలు ఏ విధంగా జరిగించాలో. చాలా బాధపడ్డామండి. మా నాన్నగారు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు వచ్చారు, ఇంటికి వచ్చినా కూడా నిజంగా చాలా ఇబ్బంది పడ్డామండి. ఇంటిలో ఉన్న ఆ ఏవైతే నగలున్నాయో, ఏవైతే సొమ్ము ఉన్నాయో అవన్నీ ఆయన ఏం చేస్తున్నాడంటే తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. ఎంత బాధ కలిగిందంటే, అసలు ఇలాంటి కుటుంబంలో నేను ఎందుకు పుట్టేనా అని నేను అప్పటి వరకు దేవుడేంటో నాకు తెలియదు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, క్రైస్తవురాలికి పుట్టినా కూడా నా పెంపకం అంతా ఒక బ్రాహ్మణుడుగానే నేను పెరిగాను. అమ్మగారు చనిపోయిన తర్వాత చర్చికి వెళ్ళటం మేము మానేసాం. నేను గుళ్ళకి వెళ్ళేవాడిని, తిరుపతికి వెళ్ళేవాడిని. అందుకనే నేను ఆశ్చర్యపోయిన, అసలు మనుషులు ఇలా ఉంటారా, సొంత కుటుంబంలోనే ఇలాంటి వ్యక్తులు ఉంటారని నేను ఆశ్చర్యపోయాను. అసలు ప్రేమ అనేది మనుషుల్లో ఉన్నదా, లేకపోతే ఇదంతా నాటకమేనా, అందరూ నటిస్తున్నారా అని నేను అనుకున్నాను. అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇంత అవమానము మేము పడాల్సిన అవసరం ఉంటుందా, అసలు దేవుడు అనేవాడు లేడు అని నేను అనుకున్నాను అప్పుడు. మా నాన్నగారు ఎప్పుడు అనేవాడు, నేను తాగి చచ్చిపోతే నన్ను మీ అమ్మ పక్కన సమాధి చేయండి, నన్ను కాల్చివేయకండి అనేవాడు. మరి నేను సైదాబాద్ కాలనీలోని, ఇక్కడే సెయింట్ ఆండ్రూస్లోని చదువుకున్నానండి, సైదాబాద్లోని. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆ మాట జ్ఞాపకం వచ్చి నేను చాలా చర్చిలకు వెళ్ళాను. అదే మొట్టమొదటిసారి నేను చర్చికి వెళ్ళటం మా నాన్నగారు చనిపోయినప్పుడు. కానీ దౌర్భాగ్య సహితం ఏమిటంటే ఏ చర్చి కూడా ఆయన్ని పూడ్చివేయటానికి అంగీకరించలేదు. పాదర్లు కాళ్ళు పట్టుకున్నాము, ఏడిచాము. మా నాన్నగారు చివరి కోరికండి, ఆశపడ్డాడు ఆయన కాల్చివేయబడాలని ఆశపడలేదు, ఆయన పూడ్చివేయాలని ఆశపడ్డాడు. అందుకని మీ దగ్గరకు వచ్చాం సహాయం కోసం అంటే, సహజంగా ఏమిటి, మన చర్చిలో మెంబర్ కాకపోతే మనం తీసుకోం. నేను అక్కడ కూడా ఆశ్చర్యపోయాను. అరే మీరే కదండి, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అని అంటారు. ఒక మనిషి చచ్చిపోతే పూడ్చివేయటానికి కూడా స్థలం ఇవ్వలేకపోతే ఇంకెందుకండి మీరు అన్నాను. ఇలాగే అన్నాను దుఃఖముతో, బాధతో, ఆవేదనతో. నేను ఎంత డబ్బులు కావాలంటే ఇస్తానండి, మా నాన్నగారిని పూడ్చివేయండి అన్నాను. ఒక్కరు, ఒక్క చర్చి కూడా అంగీకరించలేదు. అప్పుడు నేను క్రైస్తవుల్ని చాలా ద్వేషించానండి, చాలా కోప్పడ్డాను. ఇదంతా ఒక నాటకం, ప్రేమ 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 అని బోధిస్తూ ఉంటారు కానీ ఏమాత్రమో ప్రేమ లేదు అని నేను చాలాసార్లు మనసులో అనుకున్నాను. దాదాపు 2 సంవత్సరములు ఆ యొక్క ఒక విషయంలాగా ఉండిపోయింది నా హృదయంలో. మా నాన్నగారిని చివరిగా ఇక్కడే శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి మరి ఆ యొక్క అంత్యక్రియలు జరిగించవలసి వచ్చింది. నాకు బాధ ఎందుకు కలుగుతుందంటే అండి, చాలామంది క్రైస్తవులు ఆ యొక్క ప్రాంతంలో ఉండేవారు, సైదాబాద్ పట్టణంలోని. ఎవ్వరికీ అనిపించలేదండి సువార్తని ప్రకటించాలి ఈ కుటుంబానికి, వీరికి కూడా రక్షణ కలిగితే బాగుంటుందని. నేను అందుకనే అంటానండి, ప్రేమ చల్లారిపోయింది ఈ రోజుల్లోని. నిజమైన ప్రేమ అనేది చాలా అరుదండి చూడటం. ఒక అన్యుడిగా మా కుటుంబం, మా తండ్రి ఏ విధంగా నశించిపోయాడనే బాధ ఇప్పటి వరకు కూడా నాకు ఉన్నది. అంతమంది ఉన్నా కూడా, అంతమంది అన్ని సంవత్సరములు సంఘములో నుండి పాస్టర్లు చెప్పి, ఫాదర్లు చెప్పే మెసేజ్ విన్న తర్వాత కూడా వాళ్ళు హృదయాలు ఏమాత్రము కదిలింపబడక వాళ్ళు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి గురించి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గురించి విషయాలు
చెప్పాలనే ఆశ మాత్రం ఎవరిలో లేకుండా పోతుంది అనే బాధ కూడా నాలో చాలా ఉండేది. మరి 2 సంవత్సరములు ఆ యొక్క బాధ నా హృదయంలో మోసుకొని నేను మళ్ళీ చర్చిలోని అడుగు పెట్టను అని నేను నిర్ణయించుకున్నాను. అంత కోపం. కానీ ఒకరోజు ఒక స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు, డానియల్ అని. వాళ్ళ ఫాదరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చేశారు చంచల్గూడ జైలుకి, ఫిలిప్ గారు అని. వాళ్ళు కొడుకు నా దగ్గరికి వచ్చాడు, కలిశాడు, మాట్లాడాడు, చెప్పాడు ఒకసారి చర్చికి వెళ్దాం. చర్చికి వెళ్ళినప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయింది ఏమిటంటే అండి, అక్కడ దేవుడు నాకు ఒక మాట చెప్పాడండి. పరిశుద్ధ గ్రంథము నుండే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, నక్కలకు తల దాచుకోవటానికి ఉన్నది, పక్షులకి గూడెలున్నాయి, మనిషి కుమారునికి. ఆ మాట ఎప్పుడైతే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడాడో, అరే సర్వలోకైన సృష్టికర్తకైన యేసుక్రీస్తు ప్రభువుకే చోటు లేకపోతే నా తండ్రికి ఉన్నా లేకపోయినా అనే చూడండి ద్వేషాన్ని దేవుడు ఒక్క మాటతో తీసివేశాడు. అంత గొప్ప దేవుడికి చోటు లేదు, నా తండ్రికి ఉన్నా లేకపోయినా ఏమిటి అనే మాట నిజంగా దేవుడు తన వాక్యము ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఆ భారమంతా పోయింది. ఆ ద్వేషము, ఆ కోపమంతా పోయి నేను రెగ్యులర్గా చర్చికి వెళ్ళటం ప్రారంభించాను. అందుకనే నేను అంటూ ఉంటానండి, చర్చికి వెళ్ళటం చాలా ముఖ్యము. ఎందుకంటే దేవుడు ఏ రోజు ఏ సందేశము ద్వారా ఏ ఉపదేశము ద్వారా మనతో మాట్లాడతాడో మనకు తెలియదు, కానీ మాట్లాడినప్పుడు మాత్రం మన జీవితము తలక్రిందులుగా మారిపోతుందండి. మరి అప్పుడు నుండి అంటే నా జీవితం బాగుపడ్డాదని మాత్రం నేను అనను, ఇంకా కష్టాల్లో కూడికిపోయాం. మా నాన్నగారు 1 రూపాయి సంపాదించిందంతా దేనికి తగలబెట్టాడండి? తాగుడికి తగలబెట్టాడు. ఆశ్చర్యపోయానండి. అంటే ఒక తండ్రి బిడ్డలు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాడంటే నిజంగా దౌర్భాగ్యం. కానీ నా తండ్రి చెడ్డవాడని మాత్రం నేను ఏ నాడు కూడా నా నోటితో నేను అనను. ఈరోజు ఒకవేళ ఆయనే కానీ నాకు జన్మనివ్వకపోతే ఈరోజు నేను సాక్ష్యం ఇచ్చేవాడిని కాదు. అందుకనే ఆ ఒక్క మంచి విషయాన్ని బట్టి నా తండ్రిని నేను గౌరవిస్తున్నాను, సన్మానిస్తున్నాను. నా తండ్రి చేసిన నా జీవితంలో గొప్ప మేలు ఏంటంటే నాకు జన్మనివ్వటము. అందుకనే ఆయన్ని ద్వేషించను, ఆయన గురించి చెడుగా మాట్లాడను. ఆయన అంటే ఇంకా ప్రేమ. బహుశా బ్రతుకుంటే ఈరోజు నా తండ్రి కూడా బాప్తిజం తీసుకున్నవాడేమో. సో మరి దేవుని చిత్తం ఏముందో నాకు తెలీదు. మా తండ్రి చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాము. సహాయం చేయటానికి ఎవ్వరు రాలేదండి. సొంత కుటుంబం కూడా మమ్మల్ని వెలివేసి రోడ్డు పాలు చేశారు మమ్మల్ని. చాలా అంటే ఈ సమాజంలో ఆడవాళ్ళు ఒక మగదిక్కు లేకుండా, తల్లి తండ్రులు లేకుండా ఈ సమాజంలో బ్రతకాలంటే అది చాలా కష్టం. బ్రతకనివ్వరు మనుషులు. ముఖ్యంగా డబ్బున్నవారు, పదవున్నవారు, అధికారంలో ఉన్నవారు, పవర్లో ఉన్నవారు, ఎప్పుడు ఏ స్త్రీ బలహీనతలో ఉందో ఆ స్త్రీని మనము లొంగదీసుకోవాలని ఆలోచన కలిగిన మగవారే ఎక్కువ శాతం ఈ లోకంలో ఉన్నారండి. మరి ఇల్లు నడవాలి, నేను చదువుకోవాలి, అక్కవాళ్ళు చదువుకోవాలి, రెంట్ కావాలి, రేషన్ కావాలి, ఈ విధంగా అన్నిటికీ ఏం కావాలండి? డబ్బు కావాలి. మరి డబ్బు కావాలంటే ఉద్యోగం కావాలి. మా అక్క వాళ్ళేమో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ చదువుతున్నారు, నేనేమో ఇంటర్మీడియట్లో ఉన్నాను. వాళ్ళు చదువు మానేసి ఉద్యోగాలు వెతకటానికి కోసము అనేక ప్రైవేట్ సంస్థ, కార్పొరేట్ సంస్థల దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు డిగ్రీలు లేకుండా మనకి ఇవ్వరు, లేకపోతే డిప్లొమాలు లేకుండా, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇవ్వరు. నేను వారిని ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత వారిని చూసి నేను చాలా బాధపడేవాడిని. వాళ్ళు ఏడుస్తూ కొన్నిసార్లు అసలు మన బ్రతుకు అవసరమా,
నేను అడిగేవాడిని ఎందుకు ఏమైంది అంటే చెప్పేవారు కాదు. కానీ ఒకరోజు అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడారా మా బాధ మేము వారితో చెప్పినప్పుడు అరే నా కూతురు లాంటివి నీవు అని ఏ మగాడు కూడా తన నోటిలో నుండి అనలేదే కానీ వారు చెప్పిన మాటలు వింటే చచ్చిపోవాలనిపించింది. యవ్వనస్తురాలివి, అందంగా ఉన్నావు, వయసులోనున్నావు, ఒక పూట మాతో గడపండి, నీకెంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తానన్న మగవాళ్ళే మాకు ఎదురవుతున్నారు కానీ నా కూతురు లాంటి దానివి అని ఏ మగాడు కూడా సహాయం చేయటానికి ముందు రాలేదు అని దుఃఖపడేవారు మాకు వాళ్ళు, చాలా బాధపడేవారు. ఆ మాటలు విని నేను కృంగిపోయాను. అరే ఒక మగవాడినై ఉండి నేను రక్షణను కల్పించలేకపోతున్నాను ఇద్దరు ఆడబిడ్డలకి, చేతకాని వాడిలాగా నేను ఫీల్ అయ్యేవాడిని. పోని మా బాధ మర్చిపోదామని బయటకు వెళితే కుర్రకారులు, యూత్ ఎంత అసభ్యకరమైన మాటలు మాట్లాడేవారు. ఇన్ని కష్టాల్లో మేముంటే నిజంగా మా అక్క వాళ్ళతో నేను సరదాగా కాసేపు బయటికి వెళ్ళి మా బాధ మర్చిపోదామని వెళితే వెనకాల నుంచి కుర్రవాళ్ళు, ఒరే బ్రోకరు అని నన్ను పిలిచి ఎంత నీచమైన మాటలు మాట్లాడేవారు. నేను అసలు ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము అని ఆశ్చర్యపోయాను. ఇదంతా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాతే జరిగిందమ్మ. అప్పుడు మళ్ళీ నాకు బాధ కలిగింది, దేవుడు ఎందుకు మరి ఇలా చేస్తున్నాడు మా జీవితంలోని, ఎందుకు ఇన్ని అవమానాలు మేము పడవలసిన అవసరం వస్తుంది అని నేను దుఃఖంతో ఒకరోజు మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగా మనం బ్రతకటం అవసరమా అని అడిగాను. ఏం చేద్దామని వాళ్ళు అడిగినప్పుడు చచ్చిపోదాము అదే ఒక మార్గము అని నేను వారితో చెప్పినప్పుడు విశాఖపట్నంలోని సిడిఆర్ హాస్పిటల్స్లోని విషము తాగి ముగ్గురము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం. అక్కడ మొట్టమొదటిసారిగా దేవుడే దిగొచ్చాడండి. దేవుడు దిగొచ్చి ఒకటే మాట చెప్పాడు, నీవు బ్రతుకు. ఎజికియేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, నీ రక్తములో నీవు పొర్లుచుండగా నేను నీ యొద్దకి వచ్చి నీవు బ్రతుకు అని నీకు సెలవిచ్చాను అనే మాట దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. మేము ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మాకు సహాయం చేయటానికి సొంత కుటుంబం కూడా రాలేదు. బయట వాళ్ళు సహాయంతోని మేము బయటపడిన తర్వాత పీటర్ అండ్ లీడియా ఇద్దరు భార్యాభర్తలు తిరిగి దేవుడు ఒక మాట చెప్తున్నాడండి, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను, నన్ను విడవలేదు, నా అక్క వాళ్ళని ఎడబాయలేదు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి దాదాపు 3 నెలలు ప్రతిరోజు మాతో పాటే సమయాన్ని గడిపి దేవుని వాక్యములో మమ్మల్ని బలపరిచి దేవుని నిజమైన ప్రేమ ఏ విధంగా ఉంటుందో మాకు తెలియపరిచారు. అప్పుడు నేను నమ్మాను నిజంగా అలాంటి వారు వల్ల ఈరోజు ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయో. మిషనరీస్ కానీ సేవలో ఉన్నవారు కానీ వారి వల్ల నాలాంటి వారు ఎంతమంది మేలు పొందుకుంటున్నారో అనే విషయం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ సమయంలో. ఆ దినము తర్వాత ఈరోజు వరకు నేను వెనకకి తిరిగి చూడలేదండి. ఎప్పుడైతే నేను మరణములో నుండి తిరిగి లేవనెత్తబడ్డానో, మా అక్క వాళ్ళు మరణములో నుండి తిరిగి లేవనెత్తబడ్డారో, ఈరోజు వరకు ఒక్కరోజు కూడా కరువు లేకుండా కొరత లేకుండా సమృద్ధిలోనే దేవుడు మమ్మల్ని నడిపించాడు. మా అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతని మాకు దయచేశాడండి. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఒక ఉద్యోగం వచ్చింది ఎక్కడ, జర్మనీ దేశంలోని. అసలు అర్హుణ్ణి కూడా కాను. దానికి కావాల్సిన అర్హత ఏమిటంటే గ్రాడ్యుయేట్ కావాలి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాను, గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేదు. కానీ ఎందుకో ప్రేరేపించబడ్డాను దేవుని మాటల చేత, నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. నేను ఆ మాట విన్న తర్వాత అప్లికేషన్ పెట్టాను ఉద్యోగానికి. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గ్రాడ్యుయేట్ అయితేనే ఈ యొక్క ఉద్యోగానికి మీరు మీ యొక్క ఒక రెజ్యూమేని పంపించండి. నేను పంపించాను, ఫైనల్ ఇయర్లోని నేను వెళ్ళబోతున్నాను, నా గ్రాడ్యుయేషన్ అయినను
నాకు మూడు నెలల తర్వాత ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఈ ప్రకటన హిందూ పత్రిక అనే ఒక పత్రిక ఉందండి, భారతదేశ వ్యాప్తంగా ఈ పత్రిక వచ్చింది. ఇది ఎప్పుడు, 1997 విషయంలో నేను చెప్తున్నా. ఈ పత్రికలోని ఈ ప్రకటన వచ్చినప్పుడు నేను అప్లై చేశాను. అప్లై చేసిన మూడు నెలల తర్వాత నేను చెన్నైకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. 3500 మంది భారతదేశ వ్యాప్తంగా ఈ జర్మనీ దేశంలోని ఈ యొక్క ఫారెన్ కంట్రీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూలకి ఎంపిక చేయబడ్డారు. చాలా ప్రార్థన చేశాను, తండ్రి ఈ ఉద్యోగం కానీ నాకు దొరికితే మా అవమానాలు, మా అప్పులు, మా అక్కవాళ్ళు పెళ్ళి సమస్తము నాయన ప్రభువా తీర్చివేయబడుతుంది, నాయన తండ్రి సహాయం చేయి నాయన అని నేను ప్రార్థన చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను. 4 రౌండ్లు అయిపోయి మెడికల్ పరీక్షకు వెళ్ళమన్నారు. మెడికల్ పరీక్షకు వెళ్ళినప్పుడు అయ్యో బాబు ఏంటి నువ్వు కళ్ళద్దాలు పెట్టుకున్నావు ఈ ఉద్యోగానికి, ఎందుకంటే ఇది విమానంలో పనిచేయాలి, కళ్ళద్దాలు పెట్టుకున్నావు మరి ఎట్లా, కష్టం కదా అంటే నేను మళ్ళీ నిరాశ పడిపోయాను. ఇంటర్వ్యూ మెడికల్ పరీక్ష అయిపోయింది. ఎన్ని ఆటంకాలున్నా అడ్డంకులు ఉన్నా కూడా దేవుడు నాకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడండి. మన దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన ఎంత అనుకుంటున్నారు జీతము? ఆ యజమాని నన్ను అడిగినప్పుడు నీకు జీతము ఎంత కావాలి బాబు అన్నప్పుడు వెంటనే నేను అప్పులు లెక్క పెట్టుకోవటం మొదలుపెట్టాను. నెలకి ఇంత జీతం వస్తే ఇన్ని నెలల్లోని బహుశా 2-3 సంవత్సరాలను అప్పులు తీర్చేస్తాను వడ్డీతో సహా అని లెక్క పెడుతూ 10,000 రూపాయలు ఆశిస్తున్నాను అయ్యగారు అన్నాను. ఆయన కోపంగా చూశాడు, అయ్యో బాబు ఎక్కువ అడిగేశానేమో అనుకున్నాను. కానీ ఆయన అన్నాడు, నీకు అలావెన్సెస్తో పాటు, లేఓవర్ అలావెన్సెస్తో పాటు, నీకు రెంట్ అలావెన్స్తో పాటు నీ యొక్క బేసిక్ శాలరీ అంతా కలిపి 40,000 రూపాయలు జీతం అన్నాడు. చూడండి, దేవునికి మన జీవితాన్ని మార్చడానికి సంవత్సరాలు అవసరం లేదండి, ఒక్క క్షణము చాలండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఒక్క క్షణములోని మన జీవితాన్ని తలక్రిందలుగా మార్చే దేవుడు. అందుకనే నేను అంటాను, నిరాశ పడకండి. మీరు ఎంత నిస్సహాయ స్థితిలోనూ ఉన్నా కూడా దేవా స్తోత్రం అనండి. నీకు అసాధ్యమంటూ ఏది లేదు. ఈ పరిస్థితుల్లోని నా జీవితాన్ని మార్చగలిగే శక్తి నీకున్నది. ఒక్క క్షణంలో నాకు చేస్తావనే నమ్మకం మాత్రం నాకున్నది. నా జీవితంలో చేశాడు దేవుడు. పక్షపాత కాదా దేవుడు? ఎవరైతే ఇక్కడ బాధపడుతున్నారో, దుఃఖిస్తున్నారో, అవమానం ఎదుర్కొంటున్నారో, అమ్మా మీ జీవితంలో త్వరలోనే ఒక్క క్షణంలోనే దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నా జీవితం మార్చాడు దేవుడు, మీ జీవితం కూడా దేవుడు మారుస్తాడు. ఉద్యోగం వచ్చింది, వెంటనే పౌరుషం వచ్చేసింది, మగతనం బయటకు వచ్చేసింది, డబ్బులు చేతిలోకి వచ్చాయి కదా. వెంటనే అక్క దగ్గరికి వెళ్ళి సంవత్సరం అయిన తర్వాత డబ్బులంతా జాగ్రత్తగా కూడబెట్టుకొని, అక్క పెళ్లి చేసుకో అక్క అని ధైర్యంగా వెళ్ళి అడిగాను. నిజంగా మా ఇద్దరు అక్కలు, దేవుడు తల్లిని తీసుకువెళ్ళిపోయినా కూడా ఒక తల్లి బదులు ఇద్దరు తల్లిని దేవుడు నా అక్కవాళ్ళ రూపంలో నాకు ఇచ్చాడు. తండ్రిగా పెద్దక్క, తల్లిగా చిన్నక్క నాకు ఎంత ప్రేమని చూపించారు. వాళ్ళంటే నాకు ప్రాణమండి. ఎవ్వరు ఏమీ మా కుటుంబం విషయం గురించి మాట్లాడినా కూడా నేను పట్టించుకోను. ఎవరు ఎంత చిచ్చు పెట్టాలనుకున్నా కూడా నేను ఏ మాట నమ్మను. నాకు ప్రాణము పోశారు దేవుని తర్వాత. నన్ను అంతగా ప్రేమించింది ఆ ఇద్దరు తల్లులు. అందుకని వాళ్ళంటే నేను చాలా గౌరవిస్తాను. మరి అక్క దగ్గరికి వెళ్ళాను. పెద్దక్క అన్నది, అరే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరివాడి అయిపోతావురా, ముందు చిన్నదాన్ని పెళ్లి చేద్దాం అన్నాను. విశాఖపట్నంలోని ఒక క్యాథలిక్ కుటుంబంలోని స్టీవెన్ డిక్రూస్ అనే ఒక అబ్బాయికి సెయింట్ జోసెఫ్ చర్చ్లోనే జరిగింది వివాహము. నిజంగా ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు కార్యం చేశాడండి. విశాఖపట్నంలోని నేను, మా నాన్నగారు మరణించిన తర్వాత మేము విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ ఉన్నాం కొన్ని సంవత్సరాలు. అక్కడ ఒక హోటల్లోని, నేను ఎప్పుడు అనుకునేవాడిని నా దగ్గర డబ్బులుంటే అక్క వాళ్ళని ఆ హోటల్లోని తీసుకొని వెళ్ళి మంచి భోజనాలు ఏదో ఒక రోజు పెట్టాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆశపడే ప్రాణముని తృప్తిపరిచే దేవుడు. నేను మా ఇద్దరక్కలని ఆ యొక్క హోటల్లోని తీసుకొని వెళ్ళి ఒక మంచి బుఫే, ఏదో ఒక రోజు నాకు ఉద్యోగం వస్తే నేను తినిపించాలనుకున్నాను. కానీ మీరు నమ్మరండి,
ఆ యొక్క ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరైతే మమ్మల్ని అవమానించారో మా కుటుంబం ఎవరైతే మమ్మల్ని వెలివేశారో అందరూ వచ్చేసారండి అంతేగాదండి మనిషి ఏం చూస్తాడు మా కుటుంబం కూడా కలిసిపోయారు మాతో ఈ రోజు వరకు మేము కలిసే ఉన్నామండి అప్పటి నుంచి మళ్ళీ విడిపోలేదు దేవునికి స్తోత్రం మరి మా నాన్నగారి కుటుంబము ఇంకా అందరూ కలవలేదు అది కూడా త్వరలోనే చెప్తాను సో ఆ హోటల్లోని ఏ హోటల్లోనైతే నేను భోజనం మా ఇద్దరు అక్కలతో చేయాలనుకున్నానో దాదాపు 500 మందికి పెళ్లి భోజనాలు దేవుడు అక్కడ కలిగించాడు నా స్థాయి కూడా నేను ఊహించలేనంత అందుకనే అంటాడు ఎఫీషియలకు రాసిన పత్రికలు 3:20 అంటాడు నీవు ఊహించిన దానికన్నా అత్యధికముగా మేలు చేస్తాడంట దేవుడు నిజంగా నా జీవితములో నేను ఇలా చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని సాయంత్రం వరకు గుర్చోబెట్టుకుంటా అంటే అంత ఉంది సాక్ష్యం నేను చెప్పుకోవటానికి నా దేవుడు అంత మంచి వాడండి విడవడు ఎడబాయడు మనమే విడిచిపోతాము కానీ దేవుణ్ణి మాత్రం దేవుడు మనల్ని మాత్రము విడవడు మరి అక్క పెళ్ళి చాలా ఘనంగా జరిగింది ఆ పెళ్ళి జరుగుతున్నప్పుడు మేమందరం భోజనం చేసిన తర్వాత చివరిగా పెళ్లివారు తింటారండి పెళ్లివారు ఎప్పుడు ముందు భోంచేయరు చివరిగా పెళ్లివారు మేము కూర్చొని ఉంటే నేను భోంచేస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి నీ తలెత్తుకొని నీ ముందు ఎవరున్నారో చూడు అన్నాడు నేను చూసి ఆశ్చర్యపోయానండి ఎవరైతే మమ్మల్ని పేర్లు పెట్టి పిలిచారో అవమానపరిచారో హేళన చేశారో వారినే మా ముందు నిలబెట్టి దేవుడు తన వాక్యం నాకు జ్ఞాపకము చేశాడు ఏది కీర్తనలు 23వ కీర్తనలో నీ శత్రులు ఎదుట నీకు భోజనము సిద్ధపరిచెదను హల్లెలూయా నిజంగా దేవుడు వాక్యములో నేను చెప్పగలిగితే దాదాపు 1000 వచనముల కన్నా ఎక్కువగా దేవుడు నా జీవితంలో మా కుటుంబం జీవితంలో నెరవేర్చాడు అన్ని వాక్య ప్రకారమే నేను చెప్తాను సాక్ష్యం మరి కొంతకాలమైన తర్వాత నాకు అక్క ఇంకొక అక్క వివాహము జరిగింది ఆ వివాహము కూడా ఆశ్చర్యకరమైన రీతిలో జరిగాడు ఎప్పుడు జరిగింది నేను సినిమా రంగంలో నుండి బయటకు వచ్చినప్పుడు దాదాపు 2010లో సినిమా రంగంలో నుండి బయటకు వచ్చేసి అంత విడిచిపెట్టేసి నేను డబ్బులు సంపాదించే పొజిషన్లో లేను ఎందుకంటే కొన్ని సినిమాలకి తిరిగి నేను అడ్వాన్స్ ఇవ్వాల్సి వచ్చింది నేను సినిమా రంగంలో ప్రవేశించాను 2001లో సినిమా రంగంలో ప్రవేశించారు ఏమనుకోకండి సిస్టర్ సినిమా రంగం గురించి మాట్లాడుతున్నాను ఇందాక వెలంగని గారు ఫాదర్ గారు సినిమా నటుడు అని పిలిచారు సినిమా నటుడు చచ్చిపోయాడండి దేవుని బిడ్డ జీవించాడు ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది ఎవడైతే క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఇదిగో పాతవన్నీ గతించెను అన్నీ కొత్తవాయెను పాతవన్నీ అంటే ఏమిటి సినిమా నటుడు గతించిపోయాడు ఇప్పుడు అన్నీ కొత్తవే నా జీవితంలో మరి నేను 2001లో సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాను ఆ పరిశ్రమలోకి ఎంటర్ అయిన తర్వాత నాకు దరిద్రము ప్రారంభమైంది ఎందుకంటే ఎక్కడ లేని అలవాట్లు నేను తెచ్చుకున్నాను మరి ఇందులో మరి కొంతమంది ఉన్నారనుకుంటాను తాగేవారు ఉన్నారు సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉంటారు జూదా ఆడేవారు ఉంటారు మరి ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి నేను చెప్పలేను మరి 2001 నుండి నా జీవితము ఎంత చెడ్డ మార్గములోకి వెళ్ళిపోయిందంటే నేను ఈరోజు సిగ్గుపడటం లేదండి ఆ విషయాల గురించి మాట్లాడుకోవటానికి శారీరకముగా నేను ఎన్ని పాపములు చెయ్యాలో అన్నీ చేశానండి కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కృప కలిగిన వాడు ఎంత దయాళుడు అంటే నీవు నీ పాపములు నీ నోటితోని ఒప్పుకున్న ఎడలా నేను వాటిని ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అన్నాడు ఎంత గొప్ప మాట అండి ఎప్పుడో 2001లోనో 2002లోనో నేను ఎవరితోనో నేను పాపము చేస్తే ఈరోజు వరకు అదే మాట మీద సినిమా రంగము జ్ఞాపకం పెట్టుకొని అదే మాట మీద నన్ను దూషిస్తూ ఉంటారు నన్ను ఖండిస్తూ ఉంటారు నేను కాదనటం లేదు నేను పాపము చేయలేదు అని అంటే నా అంత
అబద్ధము చెప్పేవాడు బహుశా ఈ సమాజంలో ఎవడు ఉండడు. అందుకనే నేను అపోస్తలైన పౌలుని జ్ఞాపకం చేస్తాను, పాపులలో ప్రధానుణ్ణి అంటాడు అపోస్తలైన పౌలు. ఆ పాపుల్లో ప్రధానుణ్ణి నేను, అన్ని పాపములు అన్ని రకములుగా అండి, శారీరకముగా మానసికంగా నేను ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఉంటానో. ఎందుకంటే డబ్బు వచ్చిన తర్వాత గుడ్డివాడిని అయిపోయానండి నేను. అహంకారము ఏం చేసింది నన్ను? గుడ్డివాడిని చేస్తుంది. డబ్బు మనిషిని మార్చేస్తుందండి. అందుకనే అన్నాను, దేవా ఈ డబ్బు వద్దు, ఈ లోకం వద్దు, నీ పాదముల దగ్గర జీవిత కాలమంతా నన్ను పడిండ నీ దేవా, అదే నాకు చాలు దేవా అని నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే ఏ డబ్బు అయితే నా జీవితంలోకి వచ్చిందో, ఏ డబ్బు అయితే నాకు కావాలని నేను అనుకున్నానో, అదే డబ్బు వల్ల నేను పాపము ఊబిలోని దిగిపోయానండి. భయంకరమైన పాపము, తాగుబోతుగా మారిపోయాను, డ్రగ్స్ తీసుకున్నాను, సిగరెట్లు, మీరు ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పలేనన్ని పాపములు నేను చేశాను. ఈరోజు నేను ఆశ్చర్యపోతుంది ఏమిటంటే, ఇలాంటి పాపిష్టి వాడిని దేవుడు నిజంగా క్షమించగలుగుతాడా అని ఆశ్చర్యపోతే, నేను వాక్యములు చదివినప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడంట. అంత గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. నిజంగా ఈరోజు నిజంగా అందుకనే అంటానండి, డబ్బుని చూశాను, అన్ని సుఖాలు నేను అనుభవించాను, అంత చెడుని నేను చూశాను. ఈరోజు నిజంగా నా జీవితము కానీ, నేను రక్షించబడి తిరిగి నా జీవితాన్ని నేను పునరంకితము చేసుకోలేకపోయి ఉంటే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని, ఆత్మహత్య చేసుకునేవాడిని. ఎందుకంటే నాకు నా మీదే అసహ్యము కలిగే అంత పాపములు నేను చేశాను. సిగ్గుపడేవాడిని నన్ను చూసుకొని, బయట లోకానికి నేను బహుశా గొప్ప హీరోని కావచ్చు కానీ నేను నన్ను చూసుకున్నప్పుడు, నా అంతరంగముని నేను పరీక్షించినప్పుడు, అసలు ఏంటి ఈ బ్రతుకు, నీవు మనిషివే చీ అనేలాగా నేను బాధపడ్డాను. నేను అనుకున్నాను, ఎందుకు ఈ నటన, ఎందుకు ఈ వేషధారణ, ఇంకా ఎంతకాలము మనం బ్రతుకుతాము, నేను చనిపోయే ముందు దేవునితో నన్ను సమాధానపరచుకుంటే అదే నాకు చాలు, డబ్బు ఉంటే ఏమిటి, డబ్బు లేకపోతే ఏమిటి. దేవుడు ఈ లోకంలో నిజంగా చెప్తున్నాండి, ఎంతమంది దగ్గర డబ్బులు లేవు చేతలేతండి? దేవునికి స్తోత్రం. ఎందుకంటే తెలుసా? ప్రేజ్ ద లార్డ్ సిస్టర్. ఈ లోకంలో అందరికన్నా ధనవంతుడు ఎవడో తెలుసా? దేవుడున్నవాడు, క్రీస్తుని కలిగిన వాడు అంత ధనవంతుడు ఈ లోకంలో ఎవడు లేడు. మరి అందుకే ఈ యొక్క సినిమా రంగంలో నుండి బయటకు వచ్చి, ఎవరైతే నేను సినిమా ఇండస్ట్రీని దూరం చేసి వెళ్ళిపోతున్నానని ప్రకటించాను, నేను పత్రికల్లో చెప్పాను, న్యూస్ పేపర్స్లోని, నేను టీవీ న్యూస్లో కూడా చెప్పాను, చాలామంది ఆశ్చర్యపోయింది ఏమిటంటే, అయిపోయింది. ఒక సినిమా డైలాగ్ కొట్టేవారు, వీడు కేల్ ఖతం, దుకాన్ బంద్ అనేవారు. అయిపోయింది, వీడు కూడా ఇంకొక హీరోలాగా ఉరేసుకొని చచ్చిపోతాడు. నేను అన్నాను, మీకు తెలీదు నా దేవుడు ఎంత గొప్పవాడో. నా దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒకవేళ నిజంగా నేను నా ఎముకలు ఎండిపోయి నేను చనిపోయిన సమయంలో కూడా తిరిగి లేపి తలగా నిలబెట్టగలిగే దేవుడు నాకు. అందుకనే నేను మీరు చెప్పిన మాటలు విని నేను కృంగిపోను. మీరు చెప్పిన మాటల ప్రకారం జరిగితే మరి నా దేవుడు ఎందుకు? భూమి ఆకాశము గతించినా నా మాట మాత్రము గతించిపోదు. అందుకనే దేవుడు చెప్పిన మాట మీద నేను నిలబడి ఉన్నాను. నేను నిర్ణయించుకున్నాను, బ్రతుకుటైతే క్రీస్తు కొరకే, చావైనా మేలే. ఇదే నా సాక్ష్యం అండి, జీవిత కాలమంతా ఆయన కొరకే నేను బ్రతుకుతాను. నిజంగా హైందవ ధర్మము ప్రకారం చాలామంది అంటారు పునర్జన్మం అని, మళ్ళీ జన్మం. ఒకవేళ నేను నమ్మను, నిజంగా అటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నా కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ హైందవ సోదరులు కూడా చాలామంది ఉన్నారు, నేను వచ్చే జన్మ లేదు, దయచేసి దీన్ని తప్పుగా ఇంటర్ప్రెట్ చేయకండి, మీకు చెప్తున్నాను, నేను క్రైస్తవుడుగానే పుడతాను. ఎందుకంటే ఇలాంటి దేవుణ్ణి ఎన్ని జన్మలెత్తినా కూడా మనము తెలుసుకోలేము. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు ఆయన, సర్వలోక సృష్టికర్త. మరి ఇంత గొప్ప అవకాశము దేవుడు నాకు కలిగించాడు. 2010 నేను సంపూర్ణమైన మినిస్ట్రీలోని సేవలోని నేను ఉన్నాను. నేను సంఘముని స్థాపించి ఉన్నాను,
దేవుని మరి కృపని బట్టి నేను మోమిన్పేట్ అనే ఒక గ్రామంలోని 3 ఎకరాలు తీసుకొని ఒక పెద్ద చర్చ్ కట్టబోతున్నాను. దాదాపు 5 కోట్లు ఖర్చుతోని. మిమ్మల్ని 1 రూపాయి అడగను, భయపడకండి. నా దేవుడు చేతకాని వాడు కాడు. నేను మనుషులు ఎదుట చెయ్యి చాచిన అవసరము లేదు. నేను ఎప్పుడైతే మందిరం నిర్మించాలనుకున్నానో దేవుడే స్థలం కొనిపించాడు. ప్రహారీ గోడ నిజంగా అన్నీ కలిపి 70 లక్షలు ఖర్చు అయింది. నా జేబులో నుండి నేను 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. మనుషులనే పంపించి దేవుడు కట్టించాడు, దేవుడు అనుగ్రహించాడు. సో ఈ విధముగా నా కుటుంబము రక్షించబడ్డది. ఈరోజు నా తల్లి కుటుంబం అంతా రక్షించబడ్డది. ప్రతి ఒక్కరు మా తల్లి కుటుంబంలో రక్షణ పొందుకొని ఉన్నారు. కానీ వాళ్ళందరూ క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తున్నారని మాత్రం అబద్ధము నేను చెప్పను. రక్షణ మాత్రము పొందుకున్నారు, కానీ ఏ సత్క్రియతి దేవుడు వారిలో ప్రారంభించాడో అది క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడనే నమ్మకంతో వారి గురించి నేను ప్రార్థనలు చేస్తున్నాను. మరి ఈ విధంగా దేవుడు నిజంగా చాలా అద్భుతాలు చేశాడు మా జీవితంలో. అందుకనే మీలో ఎవరైనా సందేహపడుతున్నారా, ఈయనని అంగీకరిస్తే నేను అవమానపడతానేమో, ఈయనని నా మనసులోని నేను దేవుడుగా రక్షకుడుగా నేను ఒకవేళ బయట బహిరంగ మనం చెప్పుకోవాల్సిన లేదండి. మన సాక్ష్యం ఎవరికి ఇవ్వాలి? దేవునికే. మనుషులకి అవసరం లేదు మన సాక్ష్యము. అందుకనే అంటున్నాను, మీరు బయట చెప్పుకోవసరము లేదు, కానీ మీ హృదయంలో అనుకోండి, ఆయన్ని ఆహ్వానించుకోండి. మరి మీరు మీ ఆలోచన బట్టి మీరు చేసుకోండి. ఎందుకంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాం, కానీ నేను మీ చేత నీళ్లు తాగించడానికి రాలేదు. మీరే తాగాలని ఆశపడుతున్నాను. సో మరి ఈ విధంగా దేవుడు నా జీవితంలోని ఎన్నో మేలులు చేశాడు. త్వరలోనే నేను ఆ సంఘం కట్టబడుతుంది అని ఆశిస్తున్నాను. ఎన్నో ఆత్మలు రక్షించ నా యొక్క బాధ ఏమిటంటే, అరే ఇలాంటి గొప్ప దేవుణ్ణి తెలుసుకొని ప్రజలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఈ దేవుణ్ణి పరిచయం చేయాలనే ఆశతో సేవలోకి వచ్చాను. ఆ దేవుడే నన్ను బలపరుస్తున్నాడు. నేను రెవరెండ్గా నేను నా యొక్క క్వాలిఫికేషన్స్ని పూర్తి చేసుకున్నాను. అమెరికాలోని నేను నా డాక్టరేట్ పొందుకున్నాను. పాస్టర్గా నేను అభిషేకింపబడ్డాను. మరి ఈరోజు సినిమా నటుడుగా కాకుండా రెవరెండ్ డాక్టర్ పాస్టర్ రాజాగా నేను గుర్తింపబడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మరి ఇంత గొప్ప సాక్ష్యం మళ్ళీ ఈ సంఘములో మరి సెయింట్ ఆంటోనీస్ చర్చ్లోని నేను పంచుకుంటున్నందుకు ఇది నిజంగా దేవుని కృప అని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ ఈ సాక్ష్యం ద్వారా బలపరచబడ్డారు అని నేను ఆశిస్తున్నాను. చింతించుకుడి, భయపడుకుడి, నీ యొక్క పెన్మిటి నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు త్వరలోనే రాబోవుచున్నాడు. నిన్ను ఆయన నివాస స్థలంలోని భార్యగా కూర్చోబెట్టుకోబోతున్నాడు. భయపడకండి. ఈ లోకంలో మనకి ఇల్లు ఉన్నా లేకపోయినా మనుషుల చేత కట్టబడిన వంటి ఇల్లుతో కాదు, స్వయముగా దేవుని చేత కట్టబడిన గృహములో ఒక గృహిణిగా, ఒక సంఘముగా, ఒక వధువుగా మనం కూర్చోబోతున్నందుకు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు అద్భుతమైన కార్యము మీ జీవితంలో చేస్తాడు. మీకు మేలే జరుగుతుంది, కానీ కీడు మాత్రము జరగదు.